Hi friends, welcome to Veni's Kitchen Ideas. Iroju video lo andarki ishtamaina palli chikki snack item ni intlone ela prepare cheyalo chupinchabothunnanu. Ee palli chikki aarogyaniki chaala manchidi. Deenini prepare cheyadaniki kavalsina ingredients ellilalo proteins bellamlo iron chaala rich ga untayi. Munduga pallilanu oka pan lo vesi dry roast cheskovali. ఇలా కలుపుతూ 10-15 మినిట్స్ దాకా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండగా టపటపలాడుతూ ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. అటువంటి టైంలో వీటిని పక్కకు తీసిపెట్టి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వీటి పొట్టును తీయడం కోసం ఇలా ఒక నాప్కిన్ని కానీ లేదా ఒక పల్చటి టవల్ని కానీ తీసుకుని దాని మీదకి పల్లీలను పోసి పలచగా ఇలా స్ప్రెడ్ చేసి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి స్లైట్గా వీటిని ఒక చపాతీ రోల్ తోటి రోల్ చేసుకోవాలి. ఇలా చేస్తే పల్లీలు రెండుగా స్ప్లిట్ అవుతాయి, ప్లస్ పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది. మరీ గట్టిగా ప్రెస్ చేస్తే విరిగిపోతాయి, సో స్లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రోల్ చేసుకుంటూ అన్ని వైపులకి అన్ని పల్లీలు పగిలి పొట్టుపోయే వరకు ఇలా పై పైన రోల్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. చూడండి, పల్లీలు ఆల్మోస్ట్ అన్ని స్ప్లిట్ అయిపోయి పొట్టు కూడా సెపరేట్ అయిపోయి ఉంటుంది. ఎక్కడైనా ఒకటి రెండు పొట్టు పోకపోతే చేత్తో ఇలా అనగాలే పొట్టుపోతుంది. సో ఇట్లా చెత్తపొట్టిన పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలా చెరుగుకుంటూ ఊదుతూ ఉంటే పొట్టు కిందకు పడిపోతుంది. సో ఈజీగా మనం పొట్టుని ఈ విధంగా తీసేయచ్చు. వీటిని చెరగడం కోసం మనం చాట్ అంటారు కదా, దాన్నైనా ఉపయోగించవచ్చు. లేదా ఇలా ఒక పల్లీలో కానీ ప్లేట్లో కానీ తీసుకుని ఇలా చెరుక్కుంటూ పొట్టుని సపరేట్ చేయవచ్చు. సో ఇలా పల్లీల పొట్టునంతా తీసేసిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసిపెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఇప్పుడు పాకం పట్టడానికి ఇలా ఒక ప్యాన్ని తీసుకుని ప్యాన్ కింద వెలిగించి బెల్లంని తురుముకున్న బెల్లాన్ని దీంట్లోకి వేసుకోవాలి. దీంట్లోకి ఒక పావు బౌల్ 1/4 బౌల్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం పూర్తిగా ఈ వాటర్లో కరిగిపోయే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పూర్తిగా బెల్లం కరిగిపోయిన తర్వాత స్టవ్ కింద ఆఫ్ చేసి దీన్ని వడగట్టుకోవాలి. సో ఇలా ఒక బౌల్ పైన జాలిగంటెను తీసుకుని ఈ బెల్లం కరిగిన వాటర్ని వడగట్టుకోవాలి. ఇలా చేస్తే ఏమైనా నలకలు, రాళ్ళు, మట్టిగడ్డలు ఉంటే సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ప్యాన్ని మళ్ళీ వాష్ చేసుకుని మరొకసారి బర్నర్ మీద పెట్టుకొని ఈ ఆల్రెడీ కరగబెట్టిన బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కలుపుతూ పాకం వచ్చే వరకు కలయబెట్టుకుంటూ ఉండాలి. మనం ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉంటే స్లోగా బెల్లం ఇలా దగ్గరకు వచ్చి పాకం చిక్కబడుతూ ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు మధ్యలో పాకాన్ని టెస్ట్ చేసుకోవడం కోసం ఒక చిన్న బౌల్లోకి వాటర్ని తీసుకుని దానిలోకి ఈ పాకాన్ని కొంచెంగా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇది ఉండగట్టి ఇలా దగ్గరకు వచ్చింది కానీ అతుకుతోంది, అంటే పాకం ఇంకా రాలేదు. సో ఇంకా బాగా పాకం వచ్చే వరకు దీన్ని ఉడికించాలి. సో ఇలా కంటిన్యూస్గా మళ్ళీ స్టిర్ చేస్తూ ఉంటే పాకం బాగా దగ్గరకు వస్తుంది. కావాలంటే మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు. చూడండి, బాగా దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి.
ఇప్పుడు కూడా బాగా దగ్గరకు వచ్చింది. వేళ్ళకు అంటుకోకుండా ఉండవచ్చింది. మరియు ఇలా ప్లేట్ మీద వేస్తే సౌండ్ వస్తుంది. ఇలా పాకం వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు పాకంలో పూర్తిగా కలిసేలా కలియబెట్టుకొని దీంట్లోకి ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసుకోవాలి. పల్లీలను బర్నర్ ఆఫ్ చేసిన తర్వాతే యాడ్ చేసుకోవాలి. ఇలా పల్లీలను మొత్తం యాడ్ చేసిన తర్వాత ఈ పాకం అంతా పల్లీలకు పట్టే వరకు పూర్తిగా కలుపుకోవాలి. మనం పల్లీలను పాకంలో వేసి కలుపుతూ ఉండగానే ఇలా స్ట్రింగ్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది, అంటే పాకం బాగా వచ్చినట్లు. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత పక్కన ఒక ప్లేట్లోనికి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసి దీనిని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ఇలా ఒక ఫ్లాట్గా ఉండే ప్లేట్ని కూడా కొంచెం నెయ్యితో గ్రీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పల్లీ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్కి ఆల్రెడీ నెయ్యితో గ్రీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్ సహాయంతో ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పలచగా మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం సేపు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరనివ్వకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఒక చాకుతో గంటెలు పెట్టుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ముక్కల్ని పైన గంటు పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా గంటలు పెట్టుకున్న తర్వాత ఈ అచ్చుని పూర్తిగా ఆరనివ్వాలి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత ఇలా మరొక ప్లేట్ తీసుకుని ఈ అచ్చు ఉన్న ప్లేటును ఇలా రివర్స్ వేసి దానిని వెనక్కి ఇలా విరిపినట్టు అంటే ముక్కలు కానీ అచ్చు కానీ పూర్తిగా వచ్చేస్తుంది. సో ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన పల్లీ చిక్కీని మనం ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీన్ని చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈవెన్ డైట్ చేసేవాళ్ళు కూడా తీసుకోగలిగే ఈవినింగ్ స్నాక్స్లో ది బెస్ట్ స్నాక్ అని చెప్పవచ్చు. సో మీరు కూడా ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చూసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.